భారతీయ సంస్కృతి సంస్కరణల్లో ఉండేటువంటి యొక్క ముఖ్య మూలం వేదం. ఆ వేదంలో ఋగ్వేదం మొదటిది. ఈ ఋగ్వేదానికి 8 అష్టకములు, మూలానికి ప్రతి అష్టకములోనూ 8 అధ్యాయాలు. ఈ ప్రకారంగా 64 అధ్యాయాల చేత, 8 అష్టకముల చేత మూలం అవుతుంది ఋగ్వేదం. ఆ తర్వాత బ్రాహ్మణ, ఆ తర్వాత ఉపనిషత్తు, ఆ తర్వాత వ్యాకరణం, ఈ ప్రకారంగా జ్యోతిషం, ఈ ప్రకారంగా అనేకమైనటువంటివి నాన వేదంలో వస్తాయి. తర్వాత చివరికి వచ్చేది కుంతాప వాల్కిల్య అనేటువంటిది. ఇటువంటివన్నీ మొత్తం కలిస్తే 10 గ్రంథములు అవుతాయి. ఈ 10 గ్రంథములకు దశగ్రంథి అని ఋగ్వేదానికి పేరు. ఇంత గొప్ప వేదం, ఇంత విశాలమైంది, ఇంత వైశిష్ట విషయాన్నంతా కూడా స్పష్టంగా చెప్పినటువంటిది వేదం. మొదట వేదం ఋగ్వేదం. ఈ ఋగ్వేదం యొక్క 4 వేదములకు దాని వర్ణన, దాని రూపము, వాటి యొక్క గోత్రము, నామములన్నీ కూడా శౌనక మహాముని చరణవ్యూహం అనేటువంటి యొక్క సూత్రంలో చెప్పారు. చరణవ్యూహం అని దానికి నామకరణం చేసి ఋగ్వేదం ఏ గోత్రంది, ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపురేఖలు ఏమిటి, ఈ ప్రకారంగా ప్రతి ఒక్క దాన్ని వేదానికి వివరించి చెప్పినటువంటిదే చరణవ్యూహం. ఆ చరణవ్యూహంలో చెప్పినటువంటి శౌనకుడు, ఆ శౌనకుడు మొట్టమొదటివాడు. ఆ తర్వాత దాన్ని విశదీకరించి చెప్పినటువంటి వాడు వ్యాసుడు. అందుకోసమే ఎవరైతే అథాతు చరణవ్యూహ వ్యాఖ్యాశ్యామ అని ప్రారంభిస్తారు, ఇటువంటి యొక్క ప్రారంభ దశలో ఉండేటువంటి యొక్క చరణవ్యూహం 4 వేదముల యొక్క వివరణ చెప్పినారు. ఏ వేదం ఏ గోత్రంలో పుట్టింది, ఆ రూపురేఖలు ఏమిటి, ఆ నామం ఏమిటి, వాళ్ళ ఆకృతి ఏమిటి, ఇవన్నీ చెప్పేది చరణవ్యూహం. అది శౌనకుడు సంశోధించి మొదలెట్టాడు. ఆ తర్వాత ఋగ్వేద విషయంలో వచ్చినట్లయితే ఈ ఋగ్వేదంలో అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు ఇదివరకు మనం చెప్పింది పౌమానం అనేటువంటి ఒక సూక్తం. ఈ పౌమానం అనేటువంటి సూక్తం ఋగ్వేదంలో 6వ అష్టకంలోనూ 7వ అష్టకంలోనూ కలిసి 4 అధ్యాయాలు చెప్పబడ్డాయి. అది పౌమాన పంచసూక్తంగా మారింది. ఇది పౌమాన సూక్తం అనేటువంటిది పునీతి, పునీతి నామ ఉద్ధారం చేయుట కొరకై, స్వచ్ఛం చేయుట కొరకై, శుద్ధం చేయుట కొరకై. మానవుడు అశుద్ధుడు అనేటువంటి నామం రాకుండా శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉండుట కొరకై నేర్పినటువంటిది ఇది పౌమాన సూక్తం. స్వా ఇష్టయ అక్కడి నుంచి మొదలుతుంది. స్వాధిష్టయ మధిష్టయ అపవస్సు సోమధారుయ ఇంద్రాయ అపాతు వేసుద రక్షోహ విశ్వచోషణిరభియో నిమయోహతం ఇంద్రణా సదస్తమాసోదతో పరిబోధాతమో భవమంభీష్టం ప్రత్రహంతో మహా పరిషైరాధో మఘూనాం. ఈ ప్రకారంగా సరళంగా, సువ్యాసంగా, సువ్యకృతికంగా, సుస్పష్టంగా చెప్పేటువంటి ఒక విషయాన్నంతా కూడా విశదీకరించి చెప్పింది పౌమానం. ఈ పౌమాన సూక్తాలు ఎప్పుడు మా బాలు శ్రీ నాగభూషణ దీక్షితులు విజ్ఞాన నిలయంలో, భాగీరథి నాగభూషణ దీక్షితులు విజ్ఞాన వేద విజ్ఞాన నిలయంలో అభ్యాసం చేసేటువంటి పిల్లలు, మేముంగల పౌమాన సూక్తం 1వ అధ్యాయం చెప్పారు. ఆ దాంట్లో 1వ అధ్యాయంలో అంతా కూడా గణితము, తర్వాత వ్యాహృతము, ఆ తర్వాత మనిషి యొక్క ఆచరణ, వారి యొక్క శీలత్వాన్ని గురించి వర్ణించబడ్డాది. ఈ ప్రకారంగా ప్రతి దాంట్లోనూ వర్ణించబడ్డాది. అంతేకాకుండా ప్రకృతిలో ఉండేటువంటి వైశిష్టాన్ని మనం ఎలా నిలుపుకోవాలి అని కూడా ఋగ్వేదంలో చెప్పబడ్డది. అది మీతో మనవి చేయడం ఏమనగా, దశమ మండలం ఋగ్వేదానికి 10 మండలాలు, 8 అష్టకాలు.
ఇటువంటి యొక్క దశమండలతోటి ఉండేటువంటి యొక్క ఋగ్వేదం, అందులో నేను చిట్టి చివరిది అయినటువంటి దశమ మండలంలోని వ్యాఖ్యానం చెప్తాను కొంచెం. అది 8వ అష్టకం 1వ అధ్యాయం, దశమ మండలం 1వ అధ్యాయం. ప్రహోత జాతు మహాన్న భూవీంద్రషద్వాసీదపాముపస్థే దధర్యోధాయిషతే వయాంసియంతవసూని విధోతే తనూపా ఇమం విధంతో అపాంసదస్తే పశున్న నష్టం పదైరనోగ్మన్న గుహాచతంతముశిశో నమో భరిచ్ఛంతో ధీరా భృగోవిందన్ జయ మందరిచ్చన్ వై భువసోమోర్ధన్యజ్ఞా ససే వ్రధో జాత ఆహర్మేషు నాభర్యుధాభవతి రోచనస్య. ఇప్పుడు చూడండి, నీరు ఒక కాలం వచ్చిన తర్వాత మీకు ప్రకృతి లోపల నీరు లేకుండా పోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఎలా బతుకుతారా అంటుంది వేదం. మానవ సృష్టి బతుకుడు కొరకై ఇప్పుడు మీరు సైన్స్ అంటారే, అప్పుడు శాస్త్రం దాన్ని విశదీకరించి చెప్పింది. ప్రహూత జాతు మహాన్న భూవిన్, ఈ భూమిపైన అంత అగ్నిజ్వాలలు చేత మండేటువంటి ఎండలోపల బతికేటువంటి సమయం వచ్చినప్పుడు నీరు త్రాహీత్రాహి అన్నా కానీ నీరు దొరకని సందర్భంలో మీరు ఎలా బతకాలి, ప్రాణులు ఎలా బతకాలి, మనుషులు కాదు ప్రాణులు ఎలా బతకాలి, ఆ విషయంలో వేదం చెప్పిందండి. దమాముపస్తే దధిర్ యోషా ఇషతే భయాంశియంత వసూని వీధోతే తనూపా, దాని యొక్క మార్గం సూచిస్తాను వినండి అన్నారు. హర్మ్యానగా ఇల్లు, వాడు ఉండే వాసం చేసేటువంటి స్థానంలో నీవు గర్తాలు గుంతలు కొట్టేసి వర్షం ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో నీళ్లు నిలిచుని ఉండడం కొరకై ఏమేమి ఇయ్యాలి, ఎటువంటి ఒకటి ధాతువులను దాంట్లో పెట్టాలి, ఎర్రరవ్వతు తెల్లరవ్వతు, ఆ తర్వాత అదే ప్రకారంగా ఉండేటువంటి ప్రకృతిలోని సంజాతములైన వనస్పతులు ఇవన్నీ కూడా ఆ గర్తంలో వేయాలి. వేయండ్రా అని చెప్తుంది. ఆ గర్తంలో వేసి అది ఎంత పురుషద్వయ ప్రమాణం వా పురుషం వా అన్నాడు. పురుష ప్రమాణం అంటే 6 అడుగులు, ద్వయ అంటే 12 అడుగులు, 18 అడుగులు. ఆ ప్రాంతాన్ని బట్టేసి మీరు ఆ ప్రకారంగా ఆ గర్తాన్ని తప్పి దీంట్లో ఇవన్నీ వెయ్యండి. సలవరాతి ముక్కలు, ఆ తర్వాత స్ఫటికాలు, ఆ తర్వాత ఎర్రరాయి, తర్వాత నలుపు రౌతు తెల్ల రౌతులు, ఇవన్నీ ప్రకృతిలో సంజాతమైనటువంటి దాంట్లో వేసి మీరు ఉంచి వర్షాభావం వచ్చేది సూచనగా ముందుగా మీరు చెయ్యండి.